మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు జరుగుతాయన్న భయంతో ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ సత్యనగర్ కాలనీలో జనప్రియ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కనీసం ఇలాంటి సమయంలో అయినా పేద ప్రజల పక్షాన్ని నిలబడకపోవడం బాధాకరమని కాలనీ వాసులు తెలిపారు. హైడ్రా అధికారుల కూల్చివేతకు వస్తే ప్రాణాలైనా ఇస్తామే తప్ప ఇక్కడ నుంచి బయటకు వెళ్లేదే అని తెలిపారు. పేద వర్గాల నుండి వచ్చామని చెప్పుకుంటున్న బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి ఇతర నాయకులు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పరిపాలన చేతగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నా కేవలం పేద ప్రజలు నిర్మించుకునే ఇండ్లపై పడ్డం ఎంతవరకు సబు అని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను అప్పుడప్పుడు కట్టే పెద్ద కట్టే నాయకులు మనం ఎంతసేపు వీళ్ళు తీసి చుట్టుపక్కల కొడతాడని చెప్పిండు. మళ్ళీ అదేం లేదు, ఏ రోజు వాటర్ గవర్నమెంట్ ఇల్లు ఎక్కువ పోతుందో
తెలియక ఇది ఒక హైడ్రా అని చెప్పి 150 కోట్ల గురించి కొంత పెద్ద పెద్ద మొత్తంలో కమిషన్ గురించి కక్కుర్తి పడి ఇది ప్లాన్ చేసిండు. హైదరాబాద్ ప్రజలంతా కష్టపూర్తంగా హైదరాబాద్ లో హైదరాబాద్ కష్టపూర్తంగా ఇది చేస్తున్న చర్య. వీడు అన్యాయంగా వచ్చాడు, గెలిపించిన మంచిగా చెప్తాడని రేవంత్ రెడ్డి, మీ గురించి నేను చావకపోతే నా అడ్డం బట్ట ముట్టలే నేను ఎట్లనే దక్కిపోతా. రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా చెప్తావని మేము గెలిపించుకున్నాం. వరంగల్కి వచ్చి ఓటు వేసి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ 400 ఛార్జీలు పెట్టుకొని 1000 ఓటు వేసి వచ్చినాం. రేవంత్ రెడ్డి నీ గురించి ఇది పాపమా, పప్పరుగుల కొట్టే నీకు వచ్చినా పెట్రోల్ కోసుకొని నేను చావకపోతే నా అయ్యా మొట్టకు నేను ముట్టలే. నేను పెట్రోల్ కోసుకొని చత్తా, నీ గురించి నేను చత్తా. రేవంత్ రెడ్డి అనుకుంటున్నావు కానీ మళ్ళా నీ బిడ్డకు తగిలిపోతావు, విసురు తగిలిపోతావు, నీ బిడ్డ కూడా తగ్గుతుంది. నీ మనవాణ్ణి ఎత్తుకొని నువ్వు నా మనవాడని ఎత్తుకొని దిగుతున్నావు కదా, నా కోసం నీ మనవాణ్ణి కూడా తగ్గుతుంది, నీ బిడ్డ తగ్గుతుంది, నీ నీవు తగ్గుతుంది, నీ పిల్లని తగ్గుతుంది. రేవంత్ రెడ్డి ఏమి చిక్కుల కొడతారండి? మీరు ఒక మాట చెప్తున్నారు, ఈ మాటల మీద నమ్మకం లేకనే జనాలు ఈ రోజుల నుంచి మిమ్మల్ని ఎన్నుకోలేదు. ఇప్పుడు ఏదో మీ మీద నమ్మకం పెట్టి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు చేసే పద్ధతి ఇదా? ఇప్పుడు మీరు వచ్చి కుల కొడతారండి, మేము ఇండ్లలోనే ఉంటాం, మమ్మల్ని చంపేసేసి కుల కట్టుకోండి. మా శవాల మీద కట్టుకుంటారా బ్రిడ్జ్లు? మా శవాల మీద చేసుకుంటారా మీరు డెవలప్మెంట్? చేసుకోండి, చచ్చిపోతారు అందరూ, ఎక్కడ పోయి బతుకుతారండి? సరే, మీరు ఇప్పుడు కుల కొడతారా? మీ అసెంబ్లీ కట్టుకున్నారు కదా కొత్తగా, ఆ సెక్రటరీ కట్టుకున్నారు కదా కొత్తగా, అందాలు ఇస్తారా? మాకేమన్నా ఇయ్యారు కదా, మాకు జాబులు ఇస్తారా? ఏమన్నా ఇయ్యారు కదా? ఇవాళ రేపు వచ్చి ఇవన్నీ మీరు కులగొట్టి పోతారా అంటే ఎక్కడ పోవాలండి మేము? ఏం చేయనికే ఎవరు వచ్చి మిమ్మల్ని చెప్తున్నారు? మీదే ఇల్లు, మీరే ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని ఊడగొడతారంటే ఊకుంటారా? ఒక కేసీఆర్ గారు వచ్చి, కేటీఆర్ గారికి వచ్చి మిమ్మల్ని ఒక మాట అంటేనే మీరు పడరు. అట్లాంటిది మేము పుట్టగొట్టు పట్టుకొని సంపాదించుకొని రూపాయి రూపాయి కష్టపెట్టుకొని ఆ చిన్నప్పటి నుంచి ఆ తిండి చక్కగా తినక చెయ్యక చదువుకొని ఇప్పుడు సంపాదించుకొని ఆ లోన్లు తీసుకొని కట్టుకుంటుంటే ఇప్పుడు వచ్చి మీరు కుల కొడతా అంటే ఏం ఏం కడతా ఇది? ఇంకా లోన్లు ఇంకా లోన్లు కట్టుకుంటూనే ఉన్నాము, ఇంకా 20 వరకు లోన్లు ఉన్నాయి, నిన్న మొన్న తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వచ్చి కుల కొట్టుకుంటా అంటే ఇదండి మరి మీ సెక్రటరేట్ ఇస్తారా మాకు? ఎందుకండి డబుల్ బెడ్రూమ్స్ ఎందుకు ఇస్తారండి? అంత లేని వాళ్ళ మా మేమేమన్నా కట్టుకుంటాం మేము, మాకు
మాకు నమ్మకాలు ఉన్నాయి, మేము కాదన్నట్లే కాక మా పుట్టగొల్లని తీసుకోకండి, మేము వికారిగా మేము రోడ్ల మీద ఉన్నాము, అలాంటి వాళ్ళకి ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ లు, మాకు కాదు మాకు, మా పైసా మాకు పెట్టండి, మా పైసా మాకు పెట్టి మాకు ఇవాళ ల్యాండ్ రేట్ ఎంత ఉంది, మాకెంతుంది, ప్రతి ఒక్కరికి సర్వే చేసుకోండి, చేయొద్దు అనట్లేదు, కూలగొట్టడానికి వీలు లేదు, మా పైసలు మాకు ఇచ్చి కూలగొట్టు, ఎందుకు కూలగొడతారు, ఆనాడు పర్మిషన్లు ఇచ్చి కట్టమన్నారు ఎవరండి మిమ్మల్ని, ఎవడు ఇవ్వమన్నాడు మిమ్మల్ని పాపం పర్మిషన్లు, ఇక్కడ వచ్చి కూలగొట్టుకోని కన్నా మీకు పర్మిషన్లు, ఎవడు బాగుపడుతున్నాడు ఇక్కడ, గవర్నమెంట్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు మీరే బాగుపడుతున్నారు, పేదలని తీసుకొని వాళ్ళ కడుపు నుంచి తీసుకొని మీరు బాగుపడుతున్నారు, అంతేగాని ఒక్క పేదవాడు ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరూ బాగుపడట్లేదు మీ వల్ల, ఒక్క ప్రయోజనం లేదు, ఒక్క ప్రయోజనం లేదు, ఎందుకండి మీరు మీ రాజకీయాలు ఎందుకు, మాకు అవసరం లేదండి, మేము రాజకీయాలు చేసేది ఉంటే మేమే వస్తాం ఆడికి, మాకంత స్తోమత లేదని కదా ఇక్కడ ఉన్నాము, ఎట్లా దించాలి కూడా మాకు తెలుసు, నీకు దమ్ము నువ్వు ఏమైనా మర్యాద ఉంటే నువ్వు జనాల్లోరా నీకు చూపిస్తాం మేము ఏందనేది, నీకు ఇటు మీద ఇచ్చినాము అలాగే దించి కుక్కలాగా కొట్టి చంపిస్తాం, నీకు ఏమనుకున్నావు నువ్వు, పేదలకు ఏమనుకుంటున్నావు నువ్వు, బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో పెద్ద బిల్డింగ్లో ఉంటా అంటే సెక్యూరిటీ ఉందనని బాగా చాలా గర్వపడకు, నీకు రాజా రావని గర్వం పోయింది, నీది కూడా అలాగే చేస్తాం, ఏమనుకుంటున్నావు పేదోళ్ళకి చిన్న పిల్లలు అనుకుంటున్నావా, మీ పోలీసులు కాదు నువ్వు, ర్యాపిడ్ యాక్షన్ తెప్పించుకో, మిలిటరీని తెప్పించుకో, ఒక్కొక్కరికి కొట్టి కొట్టి పంపిస్తాం, మాత్రం జనప్రియ నుంచి ఒక్క మనిషి కూడా బయట కల్లాడు, నీకు దమ్ము ఉంటే ఫస్ట్ అక్కడ కట్టి కట్టించిన తర్వాత మాకు నోటీసులు ఇవి కట్టి తర్వాత మాకు అక్కడ గృహప్రవేశం జరుగుతుందా, నువ్వు ఎక్కడైతే వచ్చి సావు బతుకు అమ్మేసుకో, నీ అందరందరి పని తీసుకో, మాకు అభ్యంతరం లేదు, మాత్రం ఏదైనా ఒక్కటి తప్పు జరిగినా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నా నిన్ను, నీకు దమ్ము ఉంటే నా ముంగడికి రా, నేను ఏందో చూపిస్తా నీకు, ఈ జనాలు ఏందో చూపిస్తా, ఏమనుకుంటున్నావు బిడ్డ, మాటలు నీకే రావు మాకు కూడా వస్తాయి, మేము కూడా కారం ఉప్పు తింటాం, నువ్వు రౌడీ అయితే మేము కూడా రౌడీ, అది మర్చిపోకు, మేము సామాన్యం జనాలు అనుకొని నీ రౌడీలో నడిపిస్తా అంటే ఇక్కడ అయినటువంటి ఎవరు లేడు కొడుక, జాగ్రత్తగా అయినో ఫస్ట్ జనప్రియ నుంచి వాళ్ళు ఉన్న నివాసులు అందరికీ బయట కట్టించి గృహప్రవేశం చేయి, తర్వాత నువ్వు ఏమని చేసుకో, మాకేం అభ్యంతరం లేదు, జాగ్రత్తగా గాను మా దగ్గరకి అయితే మాత్రం ఒక్క రోజు కూడా వాటర్ రాలేదు, చుక్క కూడా రాలేదు, ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు, ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం ఇక్కడ, కానీ ఆ టైంలో కూడా ఒక రాజకీయ నాయకుని వచ్చిన వాళ్ళు లేడు, ఒక అధికారి వచ్చిన వాళ్ళు లేడు, కరోనా టైంలో కూడా మాకు మేము ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం, కానీ ఒక రాజకీయ నాయకుడు మాకు హెల్ప్ చేయలేదు, ఒక అధికారి రాలేదు మా దగ్గర, ఎలాంటి రాలేదు, కానీ మేము మిడిల్ క్లాస్ మేము ట్యాక్స్లు కడుతున్నాము, మా దగ్గర కరెంటు బిల్లే మేము చాలా కడుతున్నాము, కానీ మా దగ్గరకు వచ్చి మీరు మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన పోయి మాకే మీరు ప్రాబ్లంగా తయారైపోతే ఇంకా మేము ఎలా బతకాలి, మూడు నెలల నుంచి కనీసం ఇంట్లో భార్య భర్త పిల్లలు ఎంత నరకం అనిపిస్తున్నారంటే అంత నరకం అనిపిస్తున్నారు, ఈ మీ అధికారులు కానీ రంగనాథనో లేదా రేవంత్ రెడ్డో బట్టి విక్రమార్క గారు మీరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారంటారు, మీరు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరైనా చెప్పండి ఆయనకి, ఆయన అంటే బాగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం తెలియదు అనుకుంటా, మీరు చిన్నవాళ్ళు చిన్న రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు కదా, బట్టి విక్రమార్క గారు, దాన నాగేందర్ రాయ్, ఈ పొన్న ప్రభాకర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మధుయాష్కి గారు మరి ఎంపీ మన ఎలక్షన్ కోసం వచ్చారు తిరిగి, మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు, నువ్వు కూడా చెప్పాలి కదా బాబు, మా ప్రజలందరూ కూడా మున్సిపల్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని నువ్వు చెప్పాలి కదా, మన కార్పొరేటర్ గారు ఉన్నారు ఆయన కూడా ముందుకు రావాలి, ముందుకి టీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లీడర్లు అందరూ ముందుకు వచ్చి ఇక్కడ నిలబడాలి, మాకు ముందు వచ్చి ఎలక్షన్ అయ్యేలా మాత్రం వస్తారు, మీకు బాబు మేము అన్ని చేస్తాం ఎన్ని చేస్తాం ఏం చేస్తాం మీరు అనేసి రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి కూడా మీకు లేదు, ఇంకా సమస్యలు ఏది లేనప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో సమస్యలు ఏమీ లేనప్పుడు మీరు చేసేది కరెక్ట్, ఇన్ని సమస్యలు పెట్టుకొని రేషన్ కార్డులు లేవు, హెల్త్ కార్డులు లేవు, అసలు రోడ్లు సరిగా లేవు, ఇవన్నీ మానేసి దాని మీద పడ్డారు, మీ పరిపాలన ఎన్నాళ్ళు ఉంటుంది, ఐదేళ్ళు ఉంటుంది, మీరు కట్టించే డబుల్ ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అది 5 సంవత్సరాలు ఉంటుందని గ్యారంటీ లేవు, ఇప్పటికే కొన్ని చోట్ల పడుతున్నాయి, మీ పరిపాలన 5 ఏళ్ళు పట్టుకొని మీరు ఇంతమందిని ఆగం చేస్తారా, మీరు ఇంతవరకు మీకు మీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాదు, రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డ ఇతను చేస్తాడు అనే నమ్మకంతో మీకు ఓటేసిన మేము, నువ్వు పోయి మా ఇల్లు కూలుస్తాను ఎన్ని సమస్యలు లేవు, ఒక రండి లేదా మీ తరఫున ఒక మనిషిని పంపించండి, ఈ హైదరాబాద్లో ఎన్ని సమస్యలు ఉన్నా చూపిస్తాను, మన నోటితో చెప్తాను మీకు చూపిస్తా కాళ్ళతోటి, ఇవన్నీ మానేసి ఈ పనికి మాలి పనికి ఎందుకండి, ఓకే అడ్డంగా కట్టారు కూల్చేయండి ఓకే కాదంటలేదు, మేము డబ్బులే పెట్టుకొనుక్కొని కష్టపడి రూపాయి రూపాయి తిని తినక
ఇన్ని చేస్తే మీరు వచ్చి కూల్చేస్తానంటారు. ఏమైనా మీనింగ్ ఉందా అసలు? మీరు బాగా చదువుకున్నవారు, మీ ప్రసంగాలు వింటుంటే అద్భుతంగా ఉన్నాయి, చేసే పనికి చెప్పే మాటలకి పొందడం లేదు. ఇన్ని సమస్యలు పెట్టుకుని ఏంటండి మీరు? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో సరైన నిర్ణయం తీసుకోండి, సరైన పద్ధతులు నడవండి, ప్రజలందరూ సుఖంగా బతకనివ్వండి. శ్రీనివాసరావు అండి, మేము ఇక్కడ 2000 నుంచి ఇక్కడే ఉంటున్నాము. మొత్తం కలిసి 280 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో 1000 మంది జనాలు దాకా ఉంటారు. అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవటము, ఏదో చిన్న చిన్నగా బతకటము చేస్తున్నాము. ఒక 3 నెలల నుంచి ఎవరికి కూడా నిద్రలు లేవు, ఏమీ లేవు. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఏం చేస్తారా అనేది భయంతో ఉంటున్నాము. మేమన్నీ కూడాను యాజ్ పర్ రూల్స్ ప్రకారము, గవర్నమెంట్ ప్రకారము, కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఎన్ఓసి ఉంది మాకు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకున్నామని కూడా ఆ పేపర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము గవర్నమెంట్ తీసుకోలేదు ఎప్పుడును. మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి, బ్యాంకులో లోన్ తీసుకున్నాము. అన్ని చేసిన తర్వాత ఇది ప్రైవేట్ ల్యాండ్ కూడా వచ్చేసి గవర్నమెంట్ మాకు మార్కింగ్లు చేసి, సర్వేలు చేసి, ఎవరెవరో 10 మంది పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని భయపెడితే మేము అసలు కొంతమంది అయితే అసలు రోజు అన్నం కూడా తినే పరిస్థితి లేకుండా పోయింది. రోజు పిల్లల స్కూల్కి పంపించాలన్నా కూడా ఏ రోజున తీసేస్తారా, ఏ రోజు ఇల్లు పడగొడతారా అనేంత భయంతో ఉన్నారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మీ అన్ని మీరు గ్రహించి ఇలాంటి ఆడి చేయకోకుండా మంచిగా దాన్ని ఉన్నదాన్ని పైనుంచి చాలా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది. మీరు టెక్నాలజీ ఏ టెక్నాలజీ అని చాలామంది చెబుతున్నారు, కానీ ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ రిజిస్టర్డ్ ఉన్న ఇల్లులు వాటిని పడగొట్టకుండా మీకు కావాల్సిన విధంగా చేసుకోండి. కానీ ఇవన్నీ పడగొట్టవద్దు, మా దగ్గరకు రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మాకు నిద్రాహారాలు లేకుండా పోయినాయి. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఎంతో మంచివాడు, బాగా చేస్తాడనేసి అందరికీ ఉంది. కనీసం మా దగ్గరకు వచ్చారు ఇంతమంది, రెండు ఈ మంది ఫ్యామిలీస్ ఉన్నారు, అందరూ మిడిల్ క్లాస్. ఒక్కడికి రేషన్ కార్డు ఇచ్చిన పాపం లేదు, ఒక్కడికి పెన్షన్ ఇచ్చిన పాపం లేదు, ఒక్కడికి కరెంటు ఫ్రీ అన్నారు, కరెంటు ఫ్రీ ఇచ్చిన పాపం లేదు. అందరూ దానికోసం చూస్తుంటే మీరు డైవర్షన్ చేయడానికి, డైవర్షన్ రాజకీయాలు చేయడానికి పెదరిల్లు కొట్టేస్తాము, మీరు వెళ్ళిపోవాలి, 4-10 మంది పోలీసులు తీసుకొస్తాము, పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి, పోలీసులు వచ్చి మమ్మల్ని అందరిలో కలిసి చంపేసేయండి, లేకుంటే అందరూ కలిసి ఇక్కడ చచ్చిపోతాం. 1000 మంది వలసి ఇక్కడే వరుసనే చంపేసి మా పక్కనే శ్మశానం ఉంది, ఆ శ్మశానంలో పడేసేది మమ్మల్ని, ఆ శ్మశానంలో పెట్టేసేది, పక్కనే మాకు శ్మశానం కాడ ఉంది. మాకు సిటీలో మెయిన్ సెంటర్లో మాకు మేము ఇల్లు కొనుక్కుంటే నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే వాళ్ళు కొడితే పడిపోతా ఇల్లు, ఎక్కడో దూరాన్ని ఇస్తావు. మీ జాబులు ఎక్కడ చేసుకోవాలి, మా పిల్లలు చదువు చేసుకోవాలి, ఉద్యోగాలు ఎలా వెళ్ళాలి, మీకు మాకు ఉపాధి ఎలా ఉంటుంది, ఆడవాళ్ళకి పని చేసుకోవాలంటే ఇక్కడ నుంచి దగ్గరకు ఉంటుంది. నువ్వు ఎక్కడికో అయ్యతున్నావు లేకుంటే బాచిపల్లిలో ఇచ్చి అక్కడి నుంచి ఉద్యోగాలకు ఎలా వస్తారు, పిల్లలు ఎలా చదివించుకుంటారు. నాకు పిల్ల ఒక ముందు నుంచి ఇక్కడే ఉంటున్నాం, పిల్లలు అవ్వలేదు, పిల్లలు అయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్ద చదువుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ముసలి వాళ్ళు అక్కడ ఫస్ట్ లో కొనుక్కున్నారు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇక్కడ ముసలి వాళ్ళు, గుజరాత్ వాళ్ళు. పాపం వాళ్ళైతే రోజు అన్నం కూడా తింటలేదు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి చదువు రాదు సరిగ్గాను, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మేమందరూ మిడిల్ క్లాస్ అండి, మిడిల్ క్లాస్ అంటే బిలో మిడిల్ క్లాస్. మాకు ఇంతవరకు ఒక రేషన్ కార్డు లేదు, మరి ఇంత చేసేవాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి అరే మీకు రేషన్ కార్డులు ఉన్నాయని అడగారు, అడగలేదు. ఈ రోజు పెన్షన్ వస్తుందని అడగలేదు. మేము ఎన్నిసార్లు వెళ్ళి మేము ఒక కార్పొరేటర్ని అడిగాము, కానీ స్ట్రీట్ లైట్ వేయమంటేనే ఎవడు వేయట్లేదు స్ట్రీట్ లైట్కి. దానికి కూడా కార్పొరేటర్ అడిగితే మాకు ఫండ్స్ లేవంటాడు. స్ట్రీట్ లైట్ పోయి మాకు 2 నెలలు అయింది, కానీ దాన్ని కంప్లైంట్ చేసి వచ్చి నాదులు లేడు. కానీ మా ఇల్లు పడగొడతాం మాత్రం 10 మంది పోలీసులు వేసుకొచ్చేసి, ఒక 50 మంది వేసుకొచ్చేసి మేము భయపెడితే అసలు మేము ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు మీ పరిపాలన ఏందో మాకే అర్థం కాదు. ఇంత దరిద్రమైన పరిపాలన మా పుట్టిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దరిద్రమైన పరిపాలన మేము చూడలేదండి రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు కూడా మీరు రియల్ ఎస్టేట్ అన్నారు, హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయి కూర్చుంది. మీరు గ్రహించి మా అందు మా మూసి పక్కన మమ్మల్ని మాత్రం ఎలాంటి ఇక్కడికి వస్తే మాత్రం ఇలాగే ఉంటుంది. 280 కుటుంబాలు అంటే 1000 మంది జనాలు ఒకేసారి మెయిన్ రోడ్డు కూడా బ్లాక్ చేస్తాము. కావాలంటే అందరూ కలిసి రాస్తారోక చేస్తాము. మీకు మాత్రం మా ఇల్లు ఇచ్చే ప్రసక్తే లేదు, మా దగ్గరకు మాత్రం రావద్దు. ఈ రోజు చెబుతున్నాం అందరికి, మీకు దండాలు పెట్టి చెబుతున్నాం అందరం కూడా, ఇంకొకసారి మాత్రం మా దగ్గరకు మాత్రం రావద్దు. ఓకే. నా పేరు ప్రసన్న, నేను మెడికల్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్డ్ అయి ఉన్నా. మొన్న ఎమ్మెల్యేలో కామారెడ్డిలో మన రేవంత్ రెడ్డి గారు, ఆయన కేసీఆర్ గారు వాళ్ళిద్దరి మీద పోటీకి నిలబడ్డదాన్ని. కాబట్టి ఇప్పుడు ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రవీంద్రారెడ్డి బిల్డర్ వాడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు అన్నాడు. పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ తీసుకున్న ఆయన మూసీ పక్కన కట్టమని చెప్పాడు. మూసీలో ఉందని అంటున్నారు కదా, బాగానే ఉంది, మేము కాదనట్లా. మూసీలో ఉన్నప్పుడు మాకు ఫ్రీగా ఇల్లు. ఆయన రవీంద్రారెడ్డి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన సివిల్ ఇంజనీరు, ఆయన చేశాడు. ఆయన అందరికి పేదలకు ఇల్లు ఇస్తున్నారు. పేదలం కాదు, మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు,
ఇక్కడ అందరు ఇళ్ళు కొనుక్కున్నారు. ఆ రోజుల్లో ఆయన 2 లక్షలు 3 లక్షలకు ఇచ్చినా అన్నారు. ఉట్టి 4 గోడలు ఇచ్చాడు అందరికి. మాకు అప్పట్లోనే 7 లక్షలు పడ్డది. ఈ రోజున మార్కెట్ ఎలివేషన్ ఎంత ఉంది? మరి బిల్డర్కి పర్మిషన్ ఇచ్చిన ఎంఆర్ఓ ఏమైపోయాడు? అప్పుడు ఆనాడు ఇచ్చిన వాళ్ళంతా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. వాళ్ళు సగం పడ రిటైర్డ్ అయినా కూడా, కానీ చాలా మటుకు రిటైర్డ్ అవ్వరు, ఎందుకంటే 61 పెంచాడు కాడ కేసీఆర్. ఆ పెంచిన దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ముందు సస్పెండ్ చేయాలి. వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చే బెనిఫిట్స్లో పేదలకు పంచాలి. ఆయన డబల్ బెడ్రూమ్ ఇస్తానంటున్నాడు. డబల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తాడు? ఇల్లు కూలిన తర్వాత. ఇల్లు కూలి రోడ్డు మీదకి వెళ్ళమంటారా? రోడ్డు మీద నడి రోడ్లు ఎక్కడికి వెళ్తారు? పేదవాళ్ళు వాళ్ళు మూటలు మోసుకొని కష్టపడి చేశారు. మాకన్నా పెన్షన్ వస్తుంది, కానీ వాళ్ళకు కూడా అదిరికొడలేదు కదా. ఇందులో చాలా మంది 90% పేదలు ఉన్నారు. ఇలాంటి పేదల ఇల్లు కూలగొట్టమని ఎవడాడు చెప్పినాడు చెప్పమనండి? నాగార్జున పగలగొట్టాడు అంటే పగలగొట్టచ్చు చెరువులకి. మరి రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు అని చెప్తున్నారు కదా, మంచి పనే కాదా? అట్లా అప్పుడు చెరువులు లేవా? ఉన్నాయి కదా. ఇది ఒక రేవంత్ రెడ్డి మెడకు చుట్టట్లా, ఇది సెంట్రల్ గవర్నమెంట్లో మనం పెంచుకున్న మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డైరెక్షన్. ఇది మూసీలు బాగా చేస్తున్నామని సెంట్రల్ ఫండ్ ఇస్తుంది. మరి ఎమ్మెల్యే ఏం చేసినాడు? సుధీర్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నాడు? రేపొద్దున కాంగ్రెస్లో కలవటానికి కదా. ఆయన కాంగ్రెస్లో కలవటానికి ఎవరిని పట్టించుకోవట్లా. మేము ఆ రోజే అడిగా, నేను ఇంతమంది ముందులా వీళ్ళందరూ సాక్ష్యం, నా వీళ్ళందరూ కూడా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ ముందు కూడా నేను అడిగా, ఏమండి మీరు చేస్తున్నారు పరత్ నేను మూసీకి నేను అక్కడెక్కడి నుంచో ఫండ్స్ తెచ్చాను అన్నారు. మరి రేపొద్దున ఫ్యూచర్లో ఏం జరుగుద్ది అని అంటే, ఏం జరిగినా మనం పడాల్సిందేనమ్మా అని అన్నాడు. అంటే మేము పట్టానికి ఇల్లు కొనుక్కున్నామా? కాదు కదా, మూసీను ప్రక్షాళన చేయాల్సిందే. ఇప్పుడు ఇదంతా పగలగొడటానికి ఒకనొకప్పట్లో నీ నా నీవు అక్కడ హాస్పిటల్ ఒమిని హాస్పిటల్ నీ బావమర్ది ఎమ్మెల్యే ఇద్దరు కలిసి హాస్పిటల్ కట్టుకోవడానికి అటు రావాల్సిన రోడ్డుని ఇటు డైరెక్షన్ చేశాడు. ఎవడమ్మ సొంత అని మేమందరం కష్టపడి కొనుక్కున్నాళ్ళమే, వాళ్ళని ముంచి వీళ్ళని ముంచి రావట్లా. ఆయన ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఆనాడు రాజశేఖర రెడ్డిని ముంచి ఆయన బ్లాక్ మనీతో ఈయన ఉన్నాడు. కానీ మేము లేవట్లా, మేమందరం రూపాయి రూపాయి కొనుక్కొని ప్రతి ఒక్కళ్ళు నిద్రలేస్తే మూట మోసుకొని మూటతో వెళ్ళి కష్టపడి వాళ్ళ పెళ్ళం పిల్లల్ని పోషించుకుంటా ఒక గుడిసె కావాలని లోన్లు పెట్టుకొనుక్కున్నారు. అందరికీ లోన్లు ఉన్నాయి ఇంకా. కానీ ఇట్లాంటి పొజిషన్లో ఇల్లు పగలు కొడతామంటే ఎంఆర్ఓ వస్తున్నాడు, ఈరోజు కలెక్టర్ వస్తున్నాడు, అందరు వస్తారు. ఎవడొచ్చినా కూడా ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం అయ్యాడు అని అంటే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు కాబట్టి. కానీ ఆయన ఆయన ఊర్లోని తంతే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ మేమందరం సానుకూలంగా గెలిపించినాం. గెలిపిస్తే తన్నేది ఇదే కాదు కదా. కానీ ఆయన సీఎం అవ్వచ్చు, కానీ ఒకటి కావాల్సిందల్లా మాకు, పేదవాళ్ళకి ముందు ఇల్లు ఇవ్వాలి. దీనికి ఈరోజు ప్రజెంట్ రేట్ ఎంత ఉంది? ఆ రేటు ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇస్తే కనీసం అక్కడ ఉన్నదానికన్నా ఉంటారు. అది లేకుండా ఇది లేకుండా ఏమి లేకుండా వచ్చి రాత్రి పగలు కొట్టేస్తున్నాం, రంగనాథం చేస్తున్నామంటే ఒకనొకప్పుడు జగన్ని అరెస్ట్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ కూడా పైకెత్తారు. తీరా ఎక్కడ పడ్డాడు? బొక్క బొరల పడ్డాడు. అట్లాగే ఈ రంగనాథన్ గారు కూడా పడతారు. ఎంప్లాయీ ఆయన కాదనట్లేదు.